హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 1వ తేదీ నుంచి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి దేశీయ బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులైతే చోటు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త నిబంధనల్లో కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినవి కాక మరికొన్ని వారి యొక్క సొంత బ్యాంకులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ కొత్త నిబంధనల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేటు ఉద్యోగులకి ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో జీతాలు జమ అవుతున్నాయో వారికి మాత్రమే శుభవార్త అనేది చెప్పుకోవాలి. ఎవరైతే ఏటీఎంల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారో వారికి మాత్రమే ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ నెలలో టోటల్ గా 15 రోజులు బ్యాంకులకి సెలవులు అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా జీతాల విషయానికి గనక వచ్చినట్లయితే ఇక మీదట ఆగస్టు 1వ తేదీ నుంచి నాచ్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇంతకుముందు బ్యాంకు పని దినాల్లో మాత్రమే జీతాలు అనేది రావడం జరిగేది. అంటే మనకు నెల చివరాకర్లో వరుసగా సెలవులు గనక ఉన్నట్లయితే సెలవులు అయిపోయిన తర్వాత బ్యాంకులు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే జీతాలు అనేది క్రెడిట్ అనేది అవ్వడం జరిగేది. ఇక మీదట ఇలా కాకుండా నాచ్ సేవలు అందుబాటులో ఉంటాయని, అకౌంట్లో జీతం జమ అయ్యే రోజు ఆదివారం లేదా ఏదైనా సెలవు అనేది అయినా కూడా తప్పనిసరిగా వారికి ఈ యొక్క జీతాలు అనేది జమ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాలోకి జీతాలు, పింఛను జమ చేసే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరెన్స్ హౌస్ ఇప్పటి వరకు బ్యాంకింగ్ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక మీదట ఆగస్టు 1వ తేదీ నుంచి నాచ్ సేవలు సంవత్సరంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఇక మీదట నెలాఖరులో ఎటువంటి సెలవులు అనేది ఉన్నా కూడా తప్పనిసరిగా మీకు నెల చివరాఖరులో శాలరీ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ఇక ఏటీఎంల విషయానికి కనుక వచ్చినట్లయితే దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత ఏటీఎం ఎక్స్చేంజ్ ఛార్జీలు మరొకసారి పెంచడం జరిగింది. ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు సంబంధించి ఇంటర్చేంజ్ ఫీజును 15 రూపాయల నుంచి 17 రూపాయలకు పెంచుతూ బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థికేతర లావాదేవీలపై ఈ రుసుము 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పెంచుకోవచ్చు అంటూ జూన్లో తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు మీకు ఏటీఎం కార్డు జారీ చేసిన బ్యాంకు కాకుండా మీరు వేరొక బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం ద్వారా గనక లావాదేవీ గనక జరిపినట్లయితే ఇంటర్చేంజ్ ఛార్జీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏదైనా బ్యాంకుకు చెందిన ఖాతాదారుడు ఇతర బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి నగదు గనక ఉపసంహరించినట్లయితే ఆ ఫీజు అనేది వర్తింప చేయడం జరుగుతుంది. అయితే ప్రతి బ్యాంకు వారి యొక్క సొంత బ్యాంకు నుంచి కాకుండా వేరొక బ్యాంకు నుంచి ప్రతి నెల కొన్ని ఉచిత లావాదేవీలకు అనుమతి అయితే ఇస్తోంది. ఉచిత పరిమితి దాటినట్లయితే లావాదేవీలపై ఖాతాదారులపై అదనపు రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏటీఎం ఛార్జీల విషయానికి కనుక వచ్చినట్లయితే, ఇక ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ పొదుపు ఖాతాల నుంచి నెలకు 4 లావాదేవీలకు ఉచితంగా జరుపుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క లావాదేవీకి 150 రూపాయల రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించి 5వసారి కనుక లావాదేవీ కనుక జరిపినట్లయితే తప్పనిసరిగా 150 రూపాయలు అనేది మీరు ఎక్స్ట్రా అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు నెలలో బ్యాంకులకు సంబంధించిన సెలవు రోజులు కనుక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు అనేది రావడం జరిగింది. అయితే ఈ సెలవులు అనేది రాష్ట్ర ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో సెలవు ఉన్నట్లయితే మరొక రాష్ట్రంలో సెలవు అనేది ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ అనేది క్లోజ్లో ఉన్నా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులు, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టోటల్గా 9 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు అనేది రావడం జరిగింది. ప్రతి ఆదివారం, 2వ శనివారం, 4వ శనివారం బ్యాంకులకు సెలవులు అనేది ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవి కాక ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 9 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు అనేది రావడం జరిగింది.